ऐं ह्रीं श्रीं चतुष्षष्ट्युपचाराध्यायै नमः। ललिता सहस्रनाममुललो 235వ నామము చతుష్షష్టి ఉపచారాధ్య। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। చతుష్షష్టి ఉపచారాధ్య అను నామమునకు అర్థము 64 ఉపచారముల చేత సేవింపబడునది। సాధారణముగా మనము దేవతలను పంచోపచారముల చేత గాని షోడశోపచారముల చేత గాని సేవిస్తాము। గంధ సమర్పణ, పుష్ప సమర్పణ, అగరు ధూప సమర్పణ, దీప సమర్పణ, నైవేద్య సమర్పణ, వీటిని పంచోపచారములు అంటారు। షోడశోపచారములతో కూడా పూజ చేయవచ్చు। ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఉపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, ఆభరణము, నైవేద్యము మొదలైన ఉపచారములతో షోడశోపచార పూజను సమర్పిస్తాము। జగన్మాతకు ఒక విశిష్టమైన పూజా విధానము ఉన్నది। ఆ తల్లిని చతుష్షష్టి ఉపచారములతో సేవిస్తాము। ఉపచారము అనగా సమీపములో సంచరించడము అని అర్థము కూడా ఉన్నందున ఈ 64 ఉపచారములతో జగన్మాతను సేవించడము ద్వారా మనము ఆ తల్లికి అత్యంత దగ్గరగా సంచరించగలుగుతాము। ఈ 64 ఉపచారములను పరశురాముడు కల్పసూత్రములో పేర్కొన్నాడు। ఇవి కాక ఇతర తంత్రములలో ఇంకొక 8 ఉపచారములు కూడా చెప్పబడినాయి। అవి శివపాద పుష్పములను ధరించుట, ఆత్మారోపణము, పరివార విసృష్టి, గురు మరియు భక్తుల పూజ, శైవ పుస్తక పూజ, శివాగ్నిహోత్ర హోమము। వీటితో కలిపినట్లయితే మొత్తము ఉపచారములు 72। జగన్మాతను 64 ఉపచారములతో సేవించడము సంప్రదాయము। పరమేశ్వరికి ఇన్ని ఉపచారములు చేయడంలో అంతరార్థము ఏమిటి అనే విషయమును ఇప్పుడు గ్రహిద్దాము। మానవుడు అనేక భోగములను అనుభవిస్తుంటాడు। ఈ భోగములను అనుభవించడానికి అవసరమైన ద్రవ్యమునంతటినీ ప్రసాదించునది జగన్మాతయే। అందుకు కృతజ్ఞతగా తాను అనుభవించే భోగ పదార్థములు ముందు భగవంతునికి సమర్పించి ఆ పదార్థములు తనకు ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలిపి తరువాత అతిథి అభ్యాగతులకు నివేదించి తరువాత తాను గ్రహించడమే ఉపచారములు సమర్పించడములోని అంతరార్థము। పరమేశ్వరి అయిన లలితామహాత్రిపుర సుందరికి తప్ప చతుష్షష్టి ఉపచారములు అందుకునే అధికారము మరెవరికీ లేదు। ఆ చతుష్షష్టి ఉపచారములు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము। ధ్యానము, ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, మధుపర్కము, పునరాచమనీయము, ఆభరణము, వస్త్ర పరిధానము, పీఠోపవేశనము, తైలాభ్యంజనము, ఉష్ణోదక స్నానము, పంచామృత స్నానము, ఉద్వర్తనము, సకల తీర్థాభిషేచనము, ఆలేపన పీఠోపవేశనము, అరుణదుకూల పరిమార్జనము, రక్త ఉత్తరీయము, అధోవస్త్రము, కంచుకధారణము, కేశధూపము, గంధానులేపనము, కాటుక, ఆభరణ పీఠోపవేశనము, మణిమకుటము, చంద్రశకలము, సింధూర తిలకము, నాసాభరణము, పాళీయుగళము, మణికుండలయుగళము, తాటంకయుగళము, కనక చింతాకము, మాంగళ్యము, గ్రైవేయము, తారావళి, ఏకావళి, కటిసూత్రము, కేయూర యుగళ చతుష్టయము, వలయావళి, ఊర్మికావళి, సౌభాగ్యాభరణము, పాదకటకము, నూపురయుగళము, పాదాంగుళీయకము, కరాంగుళీయకము, పాశము, అంకుశము, పుండ్రేక్షుచాపము, పుష్పబాణము, పాదుకలు, చక్రాధిరోహణము, తీర్థపూర్ణ కలశము, గంధము, పుష్పపూజ, ధూపము,
దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము దర్పణ దర్శనము ఛత్రము చామరము తాళవృంతము 64 ఉపచారములు సమర్పింపబడి అద్వితీయముగా జ్వల్యమానముగా ప్రకాశిస్తున్న జగన్మాతను దర్శించి ధన్యులమవుదాము. పంచ ఉపచారములు షోడశోపచారములు దేవతా పూజలలో అత్యంత సహజము. 64 ఉపచారములతో పూజలందుకునేది చతుషష్టి ఉపచారాఢ్యా. మానవుడు అనుభవించు భోగములన్నీ జగన్మాత లలితాంబిక ప్రసాదించినవే. అందుకు కృతజ్ఞతగా ఆ భోగములన్నీ మాతకు సమర్పణయే ఉపచార పూజలు. చతుషష్టి మహా ఉపచారములతో సేవించు జగదంబ లలితా మాతను. కరుణించి ఆ తల్లి కరుణతో చూసి ప్రసాదించును సకల భోగ భాగ్యములు. సాధారణముగా దేవతా పూజలో పంచ ఉపచార పూజ లేదా షోడశోపచార పూజ సమర్పిస్తాము. కానీ 64 ఉపచారములతో సేవలనందుకుని తన బిడ్డలనందరినీ చల్లగా చూసే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో చతుషష్టి ఉపచారాఢ్యా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి కృపకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.